హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి చెప్పబోతున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందజేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష్యమని కుందూరు నాగార్జునరెడ్డి తెలిపారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు కేటాయించడం లేదా ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్లకు నిర్మాణాలు చేపట్టేందుకు గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో అయితే వైఎస్ఆర్ ఇళ్ల నిర్మాణానికి 2 లక్షలు, పట్టణాల్లో అయితే 250,000 రూపాయలను అందజేయనున్నారు. సో టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇళ్ల స్థలాలు లేని వారికి, ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఎలా సమన్యాయం చేస్తారో తెలుసుకుందాం. అందుకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని కనుక ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను చేసే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్తే, గ్రామాల్లో నివాస స్థలాలు లేని వారిని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందని, వారికి నివాస యోగ్యమైన గ్రామ పరిసర ప్రాంతాల్లోనే స్థలాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో కూడా స్థానికంగా నివసించే ప్రాంతాల్లోనే అనువైన స్థలాలను పరిశీలించి నివాస స్థలాలు లేని అర్హులకు అందించి ఇంటి నిర్మాణాలు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. పట్టణ పరిధిలో ప్రభుత్వ ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి 150,000ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 లక్ష రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మొత్తం 250,000 రూపాయలను లబ్ధిదారులకు అందుతాయని తెలిపారు. అదే గ్రామాల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుండి 150,000 రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి 50,000 రూపాయలు, మొత్తం కలిపి 2 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందజేయనున్నారని చెప్పారు. గ్రామాల్లో, పట్టణాల్లో నివాస స్థలాలను కలిగి ఉన్నవారు సంబంధిత రెవెన్యూ అధికారులతో పొజిషన్ సర్టిఫికేట్ పొంది గృహ నిర్మాణ శాఖ ఆదేశంతో ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకోవచ్చు అని తెలిపారు. అలాగే 2020 మార్చి వరకు ఇళ్ల స్థలాలు లేని వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం వాటి నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన టిట్కో గృహ లబ్ధిదారులను పూర్తిగా సేకరించి బాగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకంలో ఇల్లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, గ్రామాల్లో అయితే 2 లక్షల రూపాయలు, పట్టణాల్లో అయితే 250,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.